దేశ తొలి సామాజిక ఉద్యమకర్త మహాత్మా జ్యోతిబా పూలే మహిళల అక్షరాస్యత కోసం భారతదేశంలో శూద్రులు అతిశూద్రులు మహిళలు విద్యావంతులైనప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పి 1840 నుంచి 1865 వరకు ఈ దేశంలో విద్యకు సంబంధించి మనుధర్మం విచ్చలవిడిగా ఈ దేశంలో బ్రాహ్మణ భావజాలంతో అమలవుతున్నటువంటి సందర్భంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమానికి నాంది పలికినటువంటి మహనీయులు, ప్రపంచంలోనే తొలి మహాత్మా బిరుదాంకితులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారత ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారతరత్న ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో పార్లమెంట్ సభ్యుల్ని, రాజకీయ పార్టీల్ని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులతోనూ పార్టీ నాయకులతోనూ ఈ విషయాన్ని తెలియజేయడానికి వీటితో పాటు గత 1952 నుంచి 2019 వరకు ఈ దేశంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల అంశాల మీద రాజ్యాంగం ప్రకారం పాలనలో సమానమైనటువంటి భాగస్వామ్యం, ప్రకృతి సంపదలో సమానమైనటువంటి భాగస్వామ్యం అని భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆచరణలో రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందడం వల్ల దేశంలో సగానికి పైబడి ఉన్నటువంటి జనాభాకు సమస్యలు అధిగమించడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందాయి. దానికోసం ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని, భారతదేశ వ్యాప్తంగా భూమి లేని ఓబీసీ కుటుంబాలతో పాటు పేద వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా 2.5 ఎకర సాగు భూమిని, చట్టబద్ధమైనటువంటి భూమిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రులతో పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఈరోజు కేంద్రంలో ఓబీసీ ముద్రతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడానికి 6 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ముందుకెళ్తున్నారు. 56% ఉన్న జనాభాకు కేంద్ర క్యాబినెట్లో మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది బడ్జెట్ అలిగేషన్లో కానీ నిధుల కేటాయింపులో తీరని అన్యాయం జరుగుతుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రమోషన్స్లో రిజర్వేషన్లతో పాటు వారి రిజర్వేషన్ని సరళీకరించి చట్టబద్ధంగా అమలు చేయడానికి జాతీయ స్థాయిలో ఎస్సీఎస్టీ కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏ విధంగా ఉందో, ఓబీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని భారత రాజ్యాంగబద్ధంగా పూర్తి స్థాయిలో ఆ కమిషన్ నిర్ణయం మేర పనిచేసే విధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ డిమాండ్స్తో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యల్ని చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు, ప్రమోషన్స్లో రిజర్వేషన్లతో పాటు ఈ భూమి లేని కుటుంబాలకు 2.5 ఎకర భూ పంపిణీ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా రిజర్వేషన్ పాలసీ బీసీలకు వచ్చేపాటికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధమైనటువంటి రేషియో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 25% అమలు చేస్తున్నారు, కేంద్రం వచ్చేపాటికి ఓబీసీ జాబితాలో 27% కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీలకు వచ్చేపాటికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఒకే విధమైనటువంటి రిజర్వేషన్ పాలసీ దేశంలో అమలు కావడం వల్ల నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి ఐక్యత అక్కడ రావడానికి అవకాశం ఉంది. కానీ ఓబీసీలకు రాష్ట్రాలకు రిజర్వేషన్ పాలసీని అమలు చేసుకునేటువంటి స్వేచ్ఛను, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో వాటిని అమలు చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయలేదు. కాబట్టి ఈ పాలసీని కేంద్రంలో 27% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పాలసీని అమలు చేయాలి. లేదు, స్థానిక సంస్థల్లో పాటు జనాభాతో పాటు ఉన్నటువంటి 56% జనాభాకి 33% రిజర్వేషన్లు రాష్ట్రాలు కేంద్రంలో ఉద్యోగాల్లోనూ చట్టసభల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోనూ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టడానికి
రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని వీరు ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఈ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టే ఈ కార్యక్రమంలో వీరిని భాగస్వామ్యం చేసి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క డిమాండ్స్ సాధన కోసం దశల వారీగా కార్యక్రమాలు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి ఈరోజు మీ ద్వారా సమాజానికి తెలియజేసేటువంటి బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టిందని చెప్పి తెలియజేస్తాం. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు జి నాగరాజు, మాతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి శేష్పాణి, కర్నూలు జిల్లా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు న్యాయవాదులు భాస్కర్, నరసింహ, అదేవిధంగా ప్రిన్సిపల్ రాజ్బాబు గారు కూడా పాల్గొనడం జరిగింది.